అందరికీ నమస్కారం. నా పేరు శరత్ బాబు పెంటల. మాది బొబ్బేపల్లి గ్రామం, మాటూరు మండలం, బాపట్ల జిల్లా. గత 8 సంవత్సరాల మా రకరకాల ప్రయత్నంలో ఈరోజు ఒక వ్యక్తిగా మొదలై ఒక వ్యవస్థగా కొన్ని వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మొదటిది సొంతగా వ్యవసాయం చేస్తున్నాం, రెండోది రైతులకి ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ఎవరైతే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు చేసుకునేటటువంటి ఎరువులు కానివ్వండి, కషాయాలు, ద్రావణాలు అందించడం జరుగుతుంది. అలాగే వారు పండించినటువంటి ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునే విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి మేము ఆ ఉత్పత్తుల్ని సేకరించి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం గమనిస్తే మన వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా వ్యవసాయంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆధునీకరణ పేరుతోటి వ్యవసాయం మూలాలను మర్చిపోయి ఆధునీకరణలో పరుగులు తీస్తూ ఉన్నాం. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆధునీకరణలో వ్యవసాయాన్ని కావలసినటువంటి కృత్రిమ ఎరువులు కానివ్వండి, మందులు కానివ్వండి వాడడం వల్ల ఈరోజు భూమి కలుషితం అవుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, అలాగే యావత్ ప్రపంచ జనాభా తినేటువంటి ఆహారం కూడా కలుషితం అవుతుంది. కాబట్టి ఈ వ్యవసాయం చేసే విషయంలో మనం మూలాల్లోకి వెళ్ళి మన పూర్వీకులు ఏ విధంగా చేశారో వాటిని ఈరోజు మనకు అనుగుణంగా కొన్ని ఆధునీకరణ విధానాలతోటి కనుక చేసి సరైనటువంటి అవగాహనతో వ్యవసాయం కనుక చేసినట్టే మంచి ఉత్పత్తులు తీసుకోవడమే కాకుండా ఈ యొక్క సరైన వ్యవసాయ విధానం వల్ల వాతావరణ స్థితిగతులను కూడా మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తే వాతావరణంలో ఎన్నో మార్పులు ఉన్నాయి. ఇలా గనక ఇంకొక 5-10 సంవత్సరాలు ఇలాగే గనక కొనసాగినట్టయితే మన వాతావరణంలో ఇంకొక 1.5% ఉష్ణోగ్రతలు కానివ్వండి, రకరకాల వాతావరణ ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ప్రతి ఒక్కరూ కూడా వీటిని గమనించి వీటికి మూలాలు ఏంటి, మనం ఒకసారి గమనిస్తే ప్రపంచంలోనే ఎంతోమంది మేధావులు, శాస్త్రవేత్తలు ఈ యొక్క వాతావరణ స్థితిగతుల మీద రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దీన్ని చాలా సూక్ష్మమైన మార్గం మనం చేసేటువంటి వ్యవసాయ విధానం అని చెప్పి కొంతమంది అనుభవజ్ఞులు చెప్తూ ఉన్నారు, మనం చూసినా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పగలనమాట, మనకందరికీ తెలుసు ఈరోజు చిన్న మొక్క కానీ పెద్ద మొక్క కానీ దాని యొక్క ప్రక్రియలో ఏం చేస్తుందంటే అది స్వతహాగా దాని స్వభావం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఈరోజు మన ఆధునీకరణలో ఈ వ్యవస్థలో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ కలుషితం ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంది. కాబట్టి సరైన విధానంలో కనుక వ్యవసాయం చేసినట్లయితే ప్రతి మొక్క కూడా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇలాగైనా చేసినట్టయితేనే మన భావి తరాల వాళ్ళు భవిష్యత్తుకి మనం ఒక బాట వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వ్యవసాయానికి రాబోయే రోజుల్లో యువత చాలా ప్రాధాన్యమైన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయం ఎవరో చదువు అనాలు మాత్రం చేసేది కాదు, చదువు వచ్చి ఉద్యోగాలు చేసి 60 సంవత్సరాల వయసులో చేసేది కాదు, చదువుకొని మంచి నైపుణ్యతతోటి కాయ కష్టంతో మంచి అవగాహన నైపుణ్యంతో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గతంలో కనుక మన పూర్వీకులు చూసినట్టయితే ఏ గ్రామంలో అయినా ఆ గ్రామ భవితల్లా కూడా గ్రామ పెద్దల చేతిలో ఉండేది. గ్రామ పెద్దలంటే పెద్ద రైతులు, ఎంతో నైపుణ్యం కలిగినటువంటి రైతులు, స్థిరత్వం కలిగినటువంటి రైతుల చేతుల్లో ఉండేవి. మన స్కూళ్ళల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్ చూసినట్టయితే, గుళ్ళు చూసినట్టయితే, ప్రభుత్వ హాస్పిటల్ చూసినట్టయితే పెద్ద పెద్ద రైతులు ఒక ధర్మకర్తగా, ఒక స్థలదాతగా ఈరోజు మనం గమనిస్తే అర్థమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా తన యొక్క ఆలోచన విధానాలను మార్చుకొని మంచి నైపుణ్యంతోటి ఇంకొకరితో ఎప్పుడు కూడా కంపారిజన్ పెట్టుకోకూడదు. వ్యవసాయం చేసేవాళ్ళు తనంతుగా తను తన స్వయంగా కొంత అవగాహన చేసుకొని తన యొక్క సొంత నైపుణ్యంతోటి వ్యవసాయం చేసినట్టయితే ఈరోజు వ్యవస్థలో ఎంతో గొప్పగా రాణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించి మంచి విధానాలతోటి వ్యవసాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ వ్యవసాయం చేయాలనుకునేటువంటి వాళ్ళకి మా ముందుగా మేము చేయగలిగినటువంటి సలహా సూచనలు ఇవ్వటమే కాకుండా ఇంకా రకరకాలైనటువంటివి కూడా మన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ద్వారా మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మీడియా వాళ్ళకి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.